హై బావున్నారండి, మీకోసం సాంబార్ పొడి తయారు చేసి చూపించడానికి వచ్చాను నేను. సాంబార్ పొడికి కావలసిన సామాన్లు, ఈ గ్లాస్ తోటి 3 గ్లాసులు ధనియాలు తీసుకున్నాను, ఈ గ్లాస్ తోటి గ్లాసుడు పెసరపప్పు, గ్లాస్ తోటి గ్లాసుడు శనగపప్పు, ఈ గ్లాస్కి 1/4 గ్లాసుడు మిరియాలు, 1 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/4 స్పూన్ మెంతులు, 4 లవంగ మొగ్గలు, 2 చిన్న చిన్న దాల్చిన చెక్క ముక్కలు చిన్నవి 2. ఇప్పుడు ఈ ఐటమ్స్ అన్నీను ఒకదాంతో తర్వాత ఒకటి వేసుకుని వేయించుకుని పెట్టుకోవాలి. కొంచెం బాగా కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. అన్నీ ఒకేసారి కాకుండా ఒకటి వేయించుకుని ప్లేట్లో తీసుకుని మళ్ళీ ఇంకొకటి దేనికి అదే వేయించుకోవాలి. మిరియాలు వేరే వేయించుకోవాలి, జీలకర్ర వేరే అలా వేయించుకోవాలి. ఇవన్నీ వేయించేసాను కదా, అందుకని వేయించినవి చల్లారాక మిక్సీ చేసి చూపిస్తాను. నేను చేసినవి చూసి ఒక ఆవిడ సాంబార్ పొడి చేసి చూపించండి అని అడిగారు, అందుకని తయారు చేసి చూపిస్తున్నాను. మన సాంబార్ పొడికి అన్నీ వేయించుకున్నాం కదా, అవన్నీ కలిపి మిక్సీ చేశాను. సాంబార్ పొడి రెడీ అయిపోయింది. అందుకని మీరు సాంబార్ పెట్టుకున్నప్పుడు 3 చెంచాలు సాంబార్ పొడి వేసి 1/4 చెంచా కారం వేసుకుని చిటికెడు ఇల్లు వేసుకుని పెట్టుకోండి. చాలా గుమ్ముగుమ్మలాడే సాంబార్ అవుతుంది. కొనే పౌడర్ కంటే ఇది మంచిగా ఉంటుంది. కాకపోతే అది రంగు ఎక్కువ రంగులు వేస్తారు కనుక రంగులు అవి నీట్గా ఉంటాయి. ఇది మన ఒరిజినల్ సాంబార్ పొడి, పెట్టుకు చూడండి. మీకు కనుక నచ్చితే పెట్టుకుని లైక్ చేసి ఇంకేదో కొడతారు కదా అది కూడా కొట్టండి.